హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ రాకేష్ బీసీసీఐ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయంతో వస్తుందని అనిపిస్తుంది యాక్చువల్లీ రీసెంట్గా జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే దాని గురించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పటికీ కొద్దిగా టైం తీసుకున్నది అదేంటంటే చాలామంది ప్లేయర్స్ బీసీసీఐ అంటే ఇండియన్ టీం నుంచి లేదంటే బీసీసీఐకి సంబంధించిన లీగ్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని వెంటనే బయటికెళ్ళి చాలా లీగ్స్ ఆడుతున్నారని చెప్పి బీసీసీఐ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటుంది దానికి ఒక కూలింగ్ డౌన్ పీరియడ్ లాగా కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాగా మేబీ రిటైర్ అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వరకు ఫారెన్ లీగ్స్లలో దేంట్లో పార్టిసిపేట్ చేయరాకుండా త్రీ అంటే త్రీ స్పెసిఫిక్గా కాదు అది నేను అనుకునేది ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టి ఆ తర్వాత మీరు ఎక్కడైనా లీగ్స్లో ఆడుకోవచ్చు అనే విధంగా ఒక నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ ఆ రకంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది యాక్చువల్లీ మొన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో సయద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో పాటు ఇంకా కొన్ని డెసిషన్స్ లైక్ స్టేడియమ్స్ వరల్డ్ కప్కు ఎంపికైన స్టేడియమ్స్ ఏవైతే ఆ టెన్ స్టేడియమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కొద్దిగా ఫండ్స్ రిలీజ్ చేసి స్టేడియమ్స్ బెటర్మెంట్ కోసం కావాల్సిన జాగ్రత్తలు లేకుంటే కావాల్సిన పనులు చేయాలని చెప్పి అదొక దాంతో దాంతోపాటు ఈ డెసిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఈ డిసిషన్ మీద ఎందుకు బీసీసీఐ కొద్దిగా సీరియస్గా ఉంది అని అంటే డెఫినెట్గా బీసీసీఐకి దీనివల్ల నష్టమే ఉంటుంది చాలామంది యంగ్ ప్లేయర్స్ ఎవరికైతే ఐపీఎల్లో ఆపర్చునిటీ రాదో లేదంటే వాళ్ళ స్టేట్ లీగ్స్లో ఆపర్చునిటీ రాదో వాళ్ళ స్టేట్ రంజీ ట్రోఫీ సయ్యద్ ముస్తాక్ అలీ ఇలాంటి ట్రోఫీస్లో ఆపర్చునిటీస్ రావో అబ్సల్యూట్గా వాళ్ళు ఫారెన్ లీగ్స్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అలా చూపించడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ప్లేయర్స్ తొందరగా ఇక్కడ నుంచి రిటైర్ అయిపోయి బీసీసీఐ నుంచి ఎన్ఓసి తీసుకొని బీసీసీఐకి ఇంకా సంబంధించి ఎలాంటి లీగ్స్లో పార్టిసిపేట్ చేయం స్టేట్ అసోసియేషన్ మ్యాచెస్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఫారెన్ లీగ్స్ ఆడుకుంటారు ఇప్పుడు చూస్తే బికాజ్ ఐ వాంట్ షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను యుఎస్లో చూసిన యూఎస్లో ఉండొచ్చిన ఒక సిక్స్ ఇయర్స్ కాబట్టి చాలామంది ప్లేయర్స్ ఇంకా వాళ్ళ కెరీర్ అయిపోయింది ఇక్కడ ఏం లేదు ఇండియాలో అన్నప్పుడు దే విల్ హ్యావ్ టు లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్ సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ వన్ ఇయర్స్లోనే వాళ్ళ స్టేట్ టీమ్స్కి ఆడడం మానేసి బయటకు వచ్చి ఆడుతున్నారు ఎందుకంటే అక్కడ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మెయిన్ మైనర్ లీగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ సీజన్ మేజర్ లీగ్ స్టార్ట్ అవుతుంది సో మేజర్ లీగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అంబటి రాయుడు గురించి మాట్లాడాలి ట్వంటీ ట్వంటీ త్రీలో ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ని గుజరాత్ టైటన్స్ మీద గెలిపించడంలో అంబటి రాయుడుది కీలక పాత్ర సో ఆ వెంటనే దానికి ముందే చెప్పేసిండు ఏంటంటే నేను రిటైర్ అవుతున్నా ఇంకా ప్రతి ఫార్మాట్లో ఇండియాలో అని చెప్పి ఆ వెంటనే అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాత నేను కూడా పార్టిసిపేట్ చేసిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు పొలి పొలిటికల్ దాంట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అన్న దాంట్లో అండ్ ఆ తర్వాత వితిన్ వన్ ఆర్ టూ డేస్ మేజర్ లీగ్లో ఇండియాకి సంబంధించిన ఫ్రాంచైజెస్ ఏదైతే ఉందో కోల్కతా కావచ్చు ముంబై కావచ్చు చెన్నై కావచ్చు వీళ్లకు ఢిల్లీకి కూడా ఫ్రాంచైజెస్ ఉన్నాయి అక్కడ మేజర్ లీగ్లో సో దానికి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్కి టెక్సస్ బేస్డ్గా టెక్సస్ సూపర్ కింగ్స్ అని ఉంది తన ఒక ట్వీట్ చేసిండు ఐఎమ్ టెక్సైటెడ్ టు ప్లే అని చెప్పి సో టెక్సస్ సూపర్ కింగ్స్ టీంలో ఆడుతున్నట్టు అనౌన్స్ చేసిండు బట్ ఎప్పుడైతే ఈ అపెక్స్ కౌన్సిల్ జరగబోతు మీటింగ్ జరగబోతుందో దానికి ఒక వన్ టూ డేస్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారీ టెక్సస్ సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఏమని అనౌన్స్ చేసిందంటే అంబటి రాయుడు ఈ సీజన్లో పార్టిసిపేట్ చేయట్లేదు పర్సనల్ రీజన్స్తోనే చెప్పాడు బట్ ఈ జరిగిన కాంటెక్స్ట్ లేదంటే మీటింగ్ జరిగిన కాంటెక్స్ట్ బీసీసీఐ ఆలోచిస్తున్న తీరు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా బీసీసీఐ అంబటి రాయుడిని యు జస్ట్ వెయిట్ అన్నట్టు జస్ట్ హోల్డ్ ఆన్ అన్నట్టు తెలుస్తుంది ఒకసారి రిటైర్ అయిన ప్లేయర్స్ ఎంతమంది బయట లీగ్స్లో ఆడినారంటే కెనడాలో జరిగింది గ్లోబల్ టీ ట్వంటీ లీగ్ దాంట్లో చూసినాం యువరాజ్ సింగ్ కూడా ఆడడం చూసినాం మన్ప్రీత్ గోనీ ఇలాంటి ప్లేయర్స్ ఆడడం చూసినాం వేరేస్ రాబిన్ ఉత్తప్ప ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ వీళ్ళంతా కూడా ఐఎల్ టీ ట్వంటీ లీగ్ లాస్ట్ టైం దుబాయ్లో జరిగిన ఐఎల్ టీ ట్వంటీ లీగ్లో కూడా చూసినాం అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా జరిగే ఎస్ఐ టీ ట్వంటీలో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ఇండియా ఐపీఎల్లో సంబంధించిన ఫ్రాంచైజీస్ సంబంధించిన సిస్టర్ కంపెనీస్ లాగా అక్కడ కూడా ఫ్రాంచైజెస్ ఉన్నాయి సో ఒక ఒక రకంగా ప్లేయర్స్ పరంగా చూస్తే ఇది వాళ్ళకి అనుకూలంగానే ఉంది బయట లీగ్స్ ఆడుకోవడం వల్ల మనీ సంపాదించుకోవచ్చు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేనప్పుడు దే హ్యావ్ టు లుక్ ఫర్ ద అదర్ ఆపర్చునిటీ బట్ వేర బీసీసీఐ విషయానికి వస్తే ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే చాలామంది ప్లేయర్స్ ఇండియాను వదిలేసి బయట లీగ్స్లో ఆడడానికి మొగ్గు చూపుతారు అప్పుడు బీసీసీఐకి ఉన్న పవర్ తగ్గిపోతుంది బీసీసీఐకి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది ఐపీఎల్ కూడా ముప్పు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇది ఒక బిగ్ స్టేట్మెంట్ మేబీ టూ అర్లీ టు గివ్ అవుట్ దిస్ స్టేట్మెంట్ బట్ ఖచ్చితంగా ఉంటుంది బికాజ్ రోడ్ మ్యాప్ ఏంది మీరు టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేశారు ఇప్పటికీ ప్రతి ఇయర్ సీజన్ బై సీజన్ ఐపీఎల్కి ఆదరణ పెరుగుతుంది అడ్వర్టైజ్మెంట్స్ పెరుగుతున్నాయి ఇన్కమ్ పెరుగుతోంది బ్రాడ్కాస్టర్స్ బీసీఐకి ఐపీఎల్కి పే చేస్తున్న మనీ పెరుగుతూనే ఉంది ఎక్కడెక్కడి నుంచో ప్లేయర్లు వస్తున్నారు వాళ్ళ సొంత దేశాలకు ఆడకున్నా పర్లేదు ఐపీఎల్లో ఒక రెండు మూడు సీజన్లు ఆడితే చాలు మా లైఫ్ సెట్ అయిపోతుంది అన్నట్టు ఉన్న తరుణం నుంచి బీసీసీ అబ్సల్యూట్గా పవర్ని లూజ్ చేయాలనుకోదు బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే పవర్ ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది సో దానికి సంబంధించి ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇండియన్ క్రికెట్ స్ట్రాంగ్గా ఉండాలి బీసీసీఐ స్ట్రాంగెస్ట్ బోర్డ్గా ఉండాలి వరల్డ్ క్రికెట్లో బీసీసీఐకి ఒక పవర్ఫుల్ లాగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి మేబీ బహుశా ఒక టూ ఇయర్స్ ఆఫ్ స్పాన్ రిటైర్ అయిన డే నుంచి ఒక టూ ఇయర్స్ తర్వాత మేబీ త్రీ ఇయర్స్ విల్ బికమ్ టూ లాంగ్ ఎందుకంటే థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ తర్వాత ఒక ఆరు సంవత్సరాల తర్వాత మీరు ఎలాంటి లీగ్స్ ఆడకుంటే ఏదో లోకల్ లీగ్స్ ఆడుకుంటే మీకు ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ గేమ్ కూడా ఉండదు కాబట్టి బహుశా ఒక టూ టూ సీజన్స్ దట్ మీన్స్ ఒక టూ ఇయర్స్ కూలింగ్ డౌన్ పీరియడ్ పెట్టి ఆ తర్వాత మీరు ఆడుకోవచ్చు అన్నప్పుడు మ్యాక్సిమమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇక్కడే ట్రై చేస్తారు ఇండియాలోనే ఆడడానికి ఉండి ఐపీఎల్లో ఆపర్చునిటీ కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బెటర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఐపీఎల్లో వస్తుందో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మీరు వేరే దారులు వెతుకోవాల్సిన అవసరం ఉండదు సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఒక రెండు సంవత్సరాల కూలింగ్ డౌన్ పీరియడ్ పెడితే ఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీసీఐ అంటే ఇండియన్ క్రికెట్ నుంచి ఇంకా ఎలాంటి లీగ్స్ ఆడము ఇండియాకి సంబంధించిన వాటిలో అండ్ బయటకెళ్ళి ఆడతాం అనేది కొంతవరకు అరికట్టచ్చు అని నాకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా బీసీసీ ఆ నిర్ణయం తీసుకోవాలి బికాజ్ యూ కెనాట్ జస్ట్ లీవ్ ఫ్రీ బర్డ్స్ లాగా మేము రిటైర్ అయినాం ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటామంటే అప్పుడు బీసీసీఐకి ఇస్ నో పాయింట్ బీసీసీఐ ఇంత ఆర్గనైజ్ చేసి ఇలాంటి ఐపీఎల్ని క్రియేట్ చేసి ఇంత బిగ్ వెంచర్ని స్టార్ట్ చేసి బిగ్ మనీని ఇన్వాల్వ్ చేసి క్రోర్స్ ఆఫ్ మనీ నాట్ జస్ట్ క్రోర్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ స్ట్రాంగ్గా ఉండాలి బీసీసీఐ పవర్ఫుల్ బోర్డ్గా ఉండాలి అండ్ చా డజన్ మేం పవర్ఫుల్గా ఉండాలంటే ఇదేదో మనకే అన్నీ ఉండాలని కాదు మీరు చూడండి చాలా అసోసియేట్ కంట్రీస్కి బీసీసీఐస్ ఫండింగ్ అక్కడ క్రికెట్ డెవలప్మెంట్ కోసం బీసీసీఐస్ ఫండింగ్ ద మనీ సో ఒక రూట్లో వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అది నిర్ణయం తీసుకోవాల్సిందే ప్లేయర్స్ హ్యావ్ టు రీథింక్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ ప్లేయర్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనీ వస్తే నేను ఎక్కడ ఏంది అన్న ఉద్దేశంగా ఉంటుంది బట్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ బిగర్ వే సో అప్పుడు ఖచ్చితంగా బీసీసీఐ ఆలోచించేది మంచిదే అని అనిపిస్తుంది అది నాకు పర్సనల్గా అనిపించేది సో బీసీసీఐ తీసుకోవాల్సి తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయం నిర్ణయం గురించి ఆ కూలింగ్ డౌన్ ఆఫ్ పీరియడ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్